అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి సంక్రాంతి వివరాలు, పిఆర్సీ హెచ్ఆర్ఏ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి కారణంగా మనకి ఏపీ ఉద్యోగులకి సీఎం జగన్ మనకి వరాల జల్లు కురిపించడమే జరిగింది. పిఆర్సీకి సంబంధించి మనకి విడుదల చేయడమే జరిగింది 23.29%. సో ముఖ్యంగా మనకి హెచ్ఆర్ఏకి సంబంధించి కూడా సందిగ్ధత అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా మనకి ఈరోజు మీటింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో దీనిపై కూడా స్పష్టత అయితే రానుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకి సీఎం జగన్ సంక్రాంతి కానుక ఇచ్చారు. పిఆర్సీని ప్రకటించడంతో పాటు మరిన్ని వరాలు కురిపించారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు కూడా మనకి హర్షం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో మొత్తంగా ఏపీ ఉద్యోగులకి 23% ఫిట్మెంట్ ప్రకటించడమే జరిగింది. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సిపిఎస్ పైన కూడా మనకి జూలై 30 లోపు క్లారిటీగా ఇచ్చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడమే జరిగింది. ముఖ్యంగా మనకి సిపిఎస్కి సంబంధించి ఉద్యోగులు అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మేనిఫెస్టోలో మనకి ముఖ్యంగా చెప్పింది అయితే సిపిఎస్. సో దీనిపై కూడా మనకి ఇక్కడ జారీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని సీఎం చెప్పడం హర్షం వ్యక్తం చేయాల్సిన విషయమే మనం ఇక్కడ చూస్తున్నాం. ఏపీ ఉద్యోగుల సమస్యలు అన్నీ 2 వారాల్లోనే క్లియర్ చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ అయితే ఇవ్వడమే జరిగింది. ముఖ్యంగా గ్రామవాడు సచివాలయ ఉద్యోగులను ఈ ఏడాది మనకి వాళ్ళకి కూడా జీతాలు పెంచుతూ పిఆర్సి అమలుపరుస్తూ మనకి నిర్ణయం తీసుకోవడం శుభదాయకం ఇక్కడ చూస్తున్నాం. ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నంత ఫిట్మెంట్ ఇవ్వకపోయినప్పటికీ ఆయా నేతలకు బుజ్జగింపు తరహాలో రాష్ట్ర పరిస్థితిని వివరించి మొత్తంగా లాస్ట్కి మనకి 23% అయితే ఫిట్మెంట్ అయితే ఇవ్వడమే జరిగింది. సో 23% ఫిట్మెంట్ వల్ల జీతాలు అయితే తగ్గవు. సో ప్రతి ఒక్కరికి కూడా కొద్దిమేర జీతాలు పెరిగేటువంటి అవకాశం అయితే 100% అయితే కనిపిస్తున్నాయి. సో పెరిగిన జీతాలు కూడా మనకి ఈ నెల నుంచే అమలు పరుస్తున్నట్లు మనకి నిర్ణయం తీసుకోవడమే జరిగింది. జూన్ 30 లోపు కూడా ఫ్రెండ్స్ మనకి ఉద్యోగస్తులకు సంబంధించి సమస్యలకు సంబంధించి ఇక్కడ క్లియర్ చేస్తామని చెప్పి సీఎం చెప్పడం హర్ష వ్యక్తం చేయాల్సిన విషయమే. సో మొత్తంగా ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.